హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నాను, ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. దానికన్నా ముందు ఫస్ట్ ఫిష్ క్లీనింగ్ ప్రొసీజర్ కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ ఫిష్ ఫిన్స్ ఉంటాయి కదా, అది సిజర్స్తో కట్ చేసేసుకోండి. దానిపైన స్కేల్స్ ఉంటాయి కదా, దాన్ని నైఫ్ని లైక్ బ్యాక్ సైడ్ ఆఫ్ నైఫ్తో మనం రాసామన్నానంటే యూ కెన్ రిమూవ్ ద స్కేల్స్ ఆల్సో ఆఫ్ ద ఫిష్. సో ఫస్ట్ ఫిష్ని అయితే ప్రాపర్గా క్లీన్ చేసాము. సో మీరు ఈ ప్రొసీజర్ అంతా టైం వేస్ట్ అని అనుకుంటే మాత్రం మీరు మార్కెట్లోనే చేయించుకోవచ్చు. వీ ప్రిఫర్ క్లీనింగ్ ఫిషెస్ ఎట్ హౌస్. సో జనరల్లీ కన్నాకి చాలా ఇష్టం క్లీనింగ్ కూడా, సో తనే క్లీన్ చేసేస్తూ ఉంటాడు. సో ఫస్ట్ నాకు క్లీన్ చేసి ఇచ్చేసాడు అండ్ ఐఎమ్ గోయింగ్ టు మ్యారినేట్. ఫస్ట్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. సో నేను ఇప్పుడు చూపించున్న క్వాంటిటీ ఏంటి అనంటే అది జస్ట్ 3 ఫిషెస్కే. సో ఆ 3 ఫిషెస్కి నేను వేసే ప్రతిదీ క్వాంటిటీ కూడా జస్ట్ 3 ఫిషెస్కి. ఫస్ట్ జింజర్ గార్లిక్, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత సాల్ట్. సాల్ట్ పింక్ సాల్ట్, అది హిమాలయన్ సాల్ట్ ఉంటుంది కదా, ఇదేమో బ్లాక్ పేపర్ పౌడర్. సో గ్రౌండ్ చేసిన పేపర్ పౌడర్ ఉంటే అది వేయాలి ఖచ్చితంగా. సో జనరల్లీ నేను చేసే చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ టర్మరిక్, పసుపు కొంచెం వేసాను. ఆఫ్టర్ దాట్ దిస్ ఇస్ గరం మసాలా. మా ఇంట్లో పౌడర్స్ అన్నీ మ్యాక్సిమం ఇంట్లోనే చేసుకుంటాము కాబట్టి, సో డోంట్ యూస్ రెడీమేడ్. రెడీమేడ్వి ఏవి యూస్ చేయకుండా ఇంట్లోనే ధనియా పౌడర్, గరం మసాలా అండ్ జీరా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ, సాల్ట్, టర్మరిక్ అయితే బేసిక్స్. అండ్ ఫిష్ ఫ్రైకి ఎప్పుడు కానీ జస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ద లెమన్ స్క్వీజ్ చేయండి. ఆ టేస్ట్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. మోస్ట్లీ మ్యాక్సిమం మెంబర్స్ చేస్తారు కానీ నేను మరీ చెప్తున్నాను. సో హాఫ్ ఆఫ్ ద లైమ్ ఉండాలి. అండ్ మ్యారినేట్ చేసేటప్పుడే ఆయిల్ కూడా వేయాలి. అండ్ ఇదంతా మిక్స్ చేసేయండి. సో దేంట్లో నేను ఏం చేస్తాను అంటే యాక్చువల్గా ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది, కానీ నేను మాత్రం ఎలా చేస్తానో చూపిస్తాను. దానికన్నా నేను ఇది దీని తర్వాత ప్రాన్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. సో అన్నీ కలిపి మీకు చూపిస్తున్నాను. రైట్ నౌ అయితే ఈ మిక్చర్ని అంతా ప్రాపర్గా మిక్స్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే అదంతా మిక్స్ చేసిన తర్వాత జస్ట్ కార్న్ఫ్లోర్ తీసుకోండి. నార్మల్ మార్కెట్లో దొరికే కార్న్ఫ్లోరే. సో కార్న్ఫ్లోర్ తీసుకొని ఇందులోనే యాడ్ చేసేసేయండి. సో మీకు క్రిస్పీగా వస్తుంది ఫిష్ ఫ్రై. నేను ఏమి ఇది డీప్ ఫ్రై చేయట్లేదు, షాలో ఫ్రైయే. సో ఆ షాలో ఫ్రై కూడా క్రిస్పీగా రావాలి అని అంటే దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. సో చూపిస్తాను, చూస్తూ ఉండండి వీడియో. సో చాలాసార్లు సో అన్నాను, ఇట్స్ జస్ట్ హ్యాబిచువేటెడ్, నథింగ్ ఎల్స్. ఇక్కడ మంచిగా మ్యారినేషన్ అంతా దానికి ఫిష్ని, ఫిష్ స్టమక్లో, సో అంతా కంప్లీట్గా అప్లై చేసేయండి. ఫిష్ మ్యారినేషన్ అంతా కంప్లీట్గా అప్లై చేసిన తర్వాత మినిమం లీస్ట్ అని అంటే ఒక 1 అవర్ ఖచ్చితంగా పక్కన ఉంచాలి. లేదు అంటే కొన్నిసార్లు మీరు ఓవర్ నైట్ చేసుకున్నా లేదు రేపు చేసుకోవాలి అని అనుకున్నారు అని అంటే ఇది మ్యారినేట్ చేసేసి మనం ఫ్రిడ్జ్లో కూడా ఒక 2 to 3 డేస్ పెట్టేసుకోవచ్చు. బాగానే ఉంటుంది, లైక్ ఫ్రెష్గా ఉంటుంది అండ్ చాలా బాగొస్తుంది. 2-3 డేస్ మ్యారినేషన్ అయితే మాత్రం ఇంకా ఫిష్ టేస్ట్ మాత్రం చెప్పనక్కర్లేదు, అంత బాగా వస్తుంది. ఇప్పుడైతే నేను ఫిష్ మ్యారినేషన్ చేసేసాను. నెక్స్ట్ నేను ప్రాన్స్ చేస్తున్నాను. ఇక్కడ ప్రాన్స్ నేను చేసే రెసిపీ ఇదంతా నేను యాక్చువల్లీ ఇంతకుముందు పోస్ట్ చేసేసాను యూట్యూబ్లో. మీకు కావాలి అంటే దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఇక్కడ ఏమేమి మిక్స్ చేశాను అని చెప్పేసి. సో ఇదంతా కాంటినెంటల్, ఈ రెసిపీ అంతా కాంటినెంటల్. అది ఏమేమి మిక్స్ చేశాను, ఎలా చేశాను, ఈ క్లీనింగ్ అండ్ ప్రాన్స్ ఎవ్రీథింగ్ ఆ వీడియోలో చూపించాను. అది కింద పోస్ట్ చేస్తాను, మీరు వెళ్ళి చూసేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ముందు కాదు, ఇప్పుడైతే ప్రాన్స్ని కూడా చక్కగా మ్యారినేట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రై చేసేద్దాము. నాన్ స్టిక్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫిష్ని వేసేసాను. నేను ఇందాక చెప్పాను కదా ఫిష్ని ఫ్రై చేయడానికి ఒక టెక్నిక్. సో ఆ టెక్నిక్ ఏంటి అనంటే ఫిష్ ప్లేస్ చేయగానే దానికి సరిపడా క్యాప్ ఒకటి చూసేసుకోండి, మూత్ చూసేసుకొని
దీన్ని క్లోజ్ చేసేసేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓపెన్గా ఫ్రై చేయకండి. నేను చేసే ప్రొసీజర్ సో అలా ఒక 10 మినిట్స్ ఉంచేశారు అని అనుకోండి, లోపల మొత్తం మనం వన్స్ ఒకసారి లిడ్తో క్లోజ్ చేసామంటే దాంట్లో ఎవాపరేట్ అయ్యే స్టీమ్ అంతా తో ఫిష్ లోపల ప్రాపర్గా కుక్ అయిపోతుంది. సో వన్స్ ఫిష్ ఇంకా వన్ సైడ్ అయితే ప్రాపర్గా కుక్ అయిపోయింది అండ్ లోపల కూడా కుక్ అయిపోయింది. నేను ఇంకో సైడ్ టిల్ చేస్తున్నాను, మీరు చూసారు కదా, అసలు ఇట్ ఈస్ ఎక్సలెంట్ అండ్ చాలా క్రిస్పీగా ఉంది ఆ పైన టెక్స్చర్ అయితే. సో అటువైపు కూడా దాన్ని కంప్లీట్గా ఫ్రై చేసేసాను అండ్ ఫ్రెష్ని అంతా అయిపోయింది ఇంకా తీస్తున్నామనే టైంలో కొంచెం మీడియం హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ సైడ్ కొద్ది చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కాకుండా సైడ్కి ఉన్నది కూడా మంచిగా లైక్ ఆయిల్ వేసుకుంటూ అన్న ఫ్రై చేసేసేయండి. అలా ఫ్రై చేసి ఇలా సైడ్కి వచ్చినాకనే సైడ్ది ఫ్రై అయిపోతుంది. సో ఇప్పుడు అన్ని వైపులా ఫిష్ని చక్కగా ఫ్రై చేసాము అండ్ మై ఫిష్ ఇస్ ప్రాపర్లీ డన్. చెప్పాను కదా లిడ్ పెడితే క్రిస్పీగా వస్తుంది అండ్ లోపల కూడా ఈవెన్గా కుక్ అవుతుంది అండ్ మీరు అసలు డీప్ ఫ్రై చేసినట్టే ఫ్రై ఉంది కంప్లీట్గా. టెక్స్చర్ అయితే సూపర్ యమ్. ఆ రోజు నేను ఈ ఫిష్ ఫ్రైయే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ చేశాను, ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే ప్రాన్స్ చేసేసాను, టైగర్ ప్రాన్స్ అండ్ చికెన్ లెగ్స్తో మేతి చికెన్ చేశాను అండ్ తలకాయ కూర చేశాను తెలంగాణ స్పెషల్ అండ్ వైజాగ్ స్పెషల్ క్రాబ్స్ చేశాను. ఫిష్ ఫ్రై అయితే మీకు చూపించేశాను అండ్ ఇంకా కొంచెం బ్లడ్ అండ్ బ్రెయిన్ ఇలా చాలా వెరైటీస్ చేశాను ఆ రోజు. యాక్చువల్గా ఇది మా ఇన్లాస్ గురించి చేశాను, వాళ్ళకి సర్ప్రైజ్గా లంచ్ ప్రిపేర్ చేసేసి ఇలా అరేంజ్ చేశాను. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఇఫ్ యూ లైక్ దిట్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.